వరుస పరాజయాలతో కెరీర్ సందిగ్ధంలో పడ్డ కథానాయకుడు నితిన్, అడపాదడపా చిత్రాలు రూపొందిస్తున్న సరైన బ్రేక్ రాని దర్శకుడు విక్రమ్ కుమార్. మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నిత్యామీనన్, ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమానే ఇష్క్. సైలెంట్గా వచ్చిన ఇష్క్ అనుకోకుండానే వైకుంఠపాళిలో ఓ పెద్ద నిచ్చెన ఎక్కేసింది. ఈ సంచలన విజయం వెనుక కారణాలు చూసేద్దామా? ఏడేళ్లుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న నితిన్ మాస్ చిత్రాన్ని వదిలిపెట్టి ఇష్క్ అని ఓ ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తనకు కలిసొచ్చే లవర్ బాయ్ పాత్రలో ఒదిగిపోయాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 24న విడుదలై సంచలన విజయం సాధించి నితిన్ విజయ దాహాన్ని తీర్చేసింది. చాలా లక్కీ తెలుసా రాహుల్, చాలా మంచి కూరు. వాడు చాలా చిల్లి పనులు చేస్తాడు, కానీ ఆ చిలుపుతాను వెనక చాలా ప్రేమ ఉంటుంది. నువ్వు పెళ్ళైందని మాత్రమే చెప్పావు కదా, నేను 3 మంత్స్ ప్రెగ్నెంట్ అని కూడా చెప్పాను. నేను ఎప్పుడు నిన్ను ఏమీ అడగలేదు దేవుడా, ఫస్ట్ టైం లాస్ట్ టైం దేవుడా, ప్లీజ్ దేవుడా, ఆ అమ్మాయి నా పక్కనే కూర్చోవాలి, ఆ అమ్మాయి నా పక్కనే కూర్చోవాలి, ప్లీజ్ దేవుడా, ప్లీజ్ 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 ప్లీజ్. ఆ ఎవడో ఇడియట్ ఎర్రగా కోతిలా ఉన్నాడు. ఐ యామ్ ప్రియా, ఐ యామ్ రాహుల్. హీరో హీరోయిన్ తో ప్రేమలో పడతాడు, ఆమె అన్న దీనికి అడ్డుపడతాడు. కథ పాతదే, అయితే చెప్పిన విధానం ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. దర్శకుడు విక్రమ్ కుమార్ సన్నివేశాల్ని కొత్త తరహాలో అల్లుకుని ఈ చిత్రానికి కొత్తదనాన్ని తీసుకొచ్చాడు. ఆకట్టుకునే కథనం వీక్షకుల్ని కథలో లీనం చేసింది, అందుకే ఇష్క్ అంత పెద్ద విజయాన్ని అందుకుంది. కథానాయక నిత్యామీనన్ ప్రియ పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. ఈ బొద్దుగుమ్మ తన అభినయంతో సౌందర్యను గుర్తుకు తెచ్చింది. ఆలీ కనిపించేది కాసేపైనా నవ్వులు పండించాడు. కథానాయక అన్న పాత్రలో అజయ్ విలనిజాన్ని బాగా పండించాడు. నువ్వు పెళ్ళైందని మాత్రమే చెప్పావు కదా, నేను 3 మంత్స్ ప్రెగ్నెంట్ అని కూడా చెప్పాను. నేను పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడే చేసుకుంటాను. నీ అబద్ధం ఈ అమ్మాయి. ఇష్క్ చిత్రానికి పిసి శ్రీరామ్ ఫోటోగ్రఫీ విజువల్ రిచ్నెస్ పెంచింది. అనురూపన్ సంగీతం ఈ సినిమాకి జీవం పోసింది. వినోదాత్మక ప్రేమ కథగా తెరకెక్కిన ఇష్క్ యూత్ తో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఫలితంగా నితిన్ కెరీర్ ను నిలబెట్టగలిగింది. నీ ప్రేమలో మనసే మునిగింది వేలా, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు. రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న తర్వాత సునీల్ కెరీర్ ఎన్నో నిచ్చెనలు ఎక్కేసింది. ఆ వెంటనే వచ్చిన అప్పలరాజు ఈ కథానాయకుని ఓ పెద్ద పాముకు బలి చేశాడు. అలాంటి సమయంలో 6 పలకల దేహంతో కామెడీ పండిస్తూనే యాక్షన్ చేశాడు ఈ కథానాయకుడు. వీరభద్రం రూపొందించిన పూలరంగుడితో పెద్ద నిచ్చెనలు ఎక్కేశాడు. ఆ విశేషాలను చూసేద్దామా? నా పేరు సైకిల్, నా కర్మ కాలు బట్టి ఎదో కింద పడ్డాను. ఓసారి తెలెత్తండి. ఈడే రాముగాడు, అబ్బా పోజుకే తక్కువ లేదు. ఈడి మొహానికి మళ్ళీ అమ్మాయి ఒకటి. మర్యాద రామన్నతో సునీల్ తెచ్చుకున్న పేరు అప్పలరాజు తుడిచేశాడు. అలాంటి సమయంలో
ఈ కథానాయకుడు ఆచితూచి అడుగులు వేశాడు. అహనా పిల్లంట దర్శకుడు వీరభద్రం చెప్పిన కథను ఓకే చేశాడు. అలా మలయాళ చిత్రం పాండిప్పడాకి రీమేక్ పూలరంగడు తెరకెక్కింది. చంద్రుడికి తెలియకుండా చంద్రమండలాన్ని, చంద్రబాబు తెలియకుండా ఐటెక్ సిటీని అమ్మేగాళ్ళు. ఎవడాడు దొంగ కాదు, రంగ. నీ వల్ల అద్దానికి అందం వచ్చిందిరా. మనకి జనరల్ నాలెడ్జ్ ఉంటే మనకి సినిమా నాలెడ్జ్ ఉందిరా. ఇద్దరు ప్రతి నాయకుల మధ్యలో కథానాయకుడు. వీళ్ల ముగ్గురి మధ్య నడిచే డ్రామానే పూలరంగడు సినిమా. సునీల్ తన మార్కు హాస్యంతో నవ్విస్తూనే ఆరు పలకల దేహంతో యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు. ఈ చిత్రంలో సునీల్ నృత్యాలు అదురు సనిపించాయి. మనకి జనరల్ నాలెడ్జ్ ఉంటే మనకి సినిమా నాలెడ్జ్ ఉందిరా. కంగారు పడకండి, కత్తి కాస్ట్ మేసా. పూలరంగడులో ప్రతి నాయకులుగా దేవగిల్, ప్రదీప్ రావత్ పాత్రల పరిధి మేరకు నటించారు. అలీ కామెడీ కాసేపు బాగానే నవ్వించింది. కథానాయిక ఇషా చావ్లాకు మంచి మార్కులే పడ్డాయి. ఈ భామకు సునీల్తో కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. పూలరంగుడు విజయంలో అనూప్ రూబెన్ సంగీతం కీలక పాత్ర పోషించింది. నేపథ్య సంగీతం బాగుంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. దర్శకుడు వీరభద్రంకు నాగార్జునతో అవకాశాన్ని అందించింది. కథానాయిక ఈషా చావ్లాకు బాలయ్య చిత్రంలో ఛాన్స్ ఇచ్చింది ఈ చిత్రం. ముగ్గురి కెరియర్లో మంచి చిత్రంగా నిలిచిపోయింది.